వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్న వేళ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ చెలిగల్ మార్కెట్ యార్డు ఎదుటగల నిజామాబాద్ జగిత్యాల రహదారిపై ధర్నా నిర్వహించారు. సుమారు గంటన్నర ధర్నాతో వాహనాలు ఇరువైపులా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించి సబ్ కలెక్టర్కు విషయం తెలుపగా స్పందించిన సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోళ్లు వెనువెంటనే జరపాలని, గన్ని సంచులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు రైతులు పాల్గొన్నారు. అదే నీకున్న మన అన్న కొట్టిన బాగా
30 లీవ్స్ అంటే ఎన్ని బ్యాగ్స్ అయితే ఇంకా 10,000 బ్యాగ్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎక్కువ అయితే 10,000 ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? కాంట్ అయినా ఇంకా 2,500 వస్తున్నాయి సార్. అంతేనా? అంతే సార్. 2,500 ఇంకో 10,000-15,000 వస్తాయి సార్. మీకు 10 లారీ పంపిస్తారు సార్. ఓకేనా? సార్ 10 లారీలు వస్తే ఎంత ఖాళీ అయిపోతుంది చెప్పించు. అయిపోయిందా? ఏం లేదు. బరేడో కొద్దిగా రైట్ కొంచెం చెలిగలి ఆడుకు మేము గత 10-15 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఇక్కడ అడ్లు పోసినాం. అడ్లు వస్తే ఇప్పుడు మ్యాచ్ రచ్చటి చాలా ఉన్నాయి. మాకు ఇప్పుడు 4-5 రోజుల్లో మ్యాచ్ రచ్చి ఆ మ్యాచ్ రత్తే మాకు ఏమైనా సంచులు ఇవ్వండి మేమంటే ఆయన నిన్ననేమో మొన్ననేమో అమలోళ్ళు మాకు సంచికి రూపాయినారా ఇస్తే చేస్తాం లేకపోతే లేదని వాళ్ళు ఆఫ్ చేసిండ్రు. వీళ్ళు సంచులు ఇవ్వడం లేదు. మళ్ళీ ఇవ్వాల ఈరోజు నిన్న కూడా అడిగినాము. ఏమైనా 4 రోజులే అమ్మాయి పాస్ అయ్యి మరి ఇంకెండు సంచులు ఇస్తామంటే మాకు ఇప్పుడు మిల్లులు అలాట్మెంట్ లేవు, మా లారీలు వస్తలేవు, మాకు పోతలేవు, మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఇయ్యమని అంటున్నాం. అరే ఇయ్యమంటే ఎట్లనే 4 రోజుల నుంచి మాకు వర్షం పైనుంచి మొగులు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పాలవుతున్నాం అని మేము ఎంత చెప్పినా కానీ ఇక్కడికి ఏ అధికారులు రావడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఎటువంటి అది మేము ఎంత అదే పడినా నిన్న ఆర్డీఓ గారికి వేరే వేరే ఎంఆర్ఓ ఎవరికి ఫోన్లు చేసినా ఎవరు ఫోన్లు రావట్లేదు, ఎవరు రావట్లేరు, వాళ్ళు మాకు స్పందన లేదు, ఎవరు ఇక్కడికి రావడం లేదు. మేము చాలా వరకు బతిలాడినాం. ఎట్లా మా పరిస్థితి మరి వర్షం వస్తుంది కొట్టుకపోతే మా ఇబ్బంది, మేము 6 నెలలు చేసి పంట నష్టపోతే చాలా ఇబ్బందులు పాలవుతామని మేము అన్నాం. దయచేసి మాకు గవర్నమెంట్ కానీ అధికార యంత్రాంగం కానీ తక్షణమే దీనిపై చర్య తీసుకొని మా అట్లు కొనుగోలు చేసినట్టయితేనే మాకు రైతులం మేము ఇంత అప్పోసప్పో తీర్చుకోగలుగుతాం. కానీ లేని పక్షంలో మేము ఇప్పుడు అప్పుల పాలై ఉరివెట్టుకొని మందు తాగే పరిస్థితి ఏర్పడుతుందని తక్షణమే అధికార యంత్రాంగం దీనిపై చర్య తీసుకొని వెంటనే మాకు సంచులు ఇచ్చి కొనుగోలు చేసి మిల్లుకు తరలించినట్టయితేనే మేము మాకు ఇదవుతుందని మేము వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మన అందరికీ తెలుసు ధాన్యం ఒక్కసారిగా హార్వెస్టింగ్ రావడం, మంచి నీటి పారుదల వసతి ఏర్పడటంతో ఈ సంవత్సరము మనకు ఊహించిన దానికంటే 2 రెట్లు అధికంగా వరి ధాన్యం దిగుమతి వచ్చింది. ఇది వ్యవసాయంలో వర్షాకాలంలో అయితే మనకు కోతలు అనేవి నేల ఆరటము లేదా పంట చేతికి రావడం అనేది దశల వారీగా జరుగుతుంది. ఎండాకాలంలో ఒక్కసారిగా పంట హార్వెస్టింగ్ రావడము, హార్వెస్టర్లు వచ్చి వరుసనే కట్ చేయడం, డే అండ్ నైట్ కట్ చేయడంతో
విపరీతమైన ప్యాడీ మనకు ప్యాడీ సెంటర్స్కి వస్తుంది. ఈ దీన్ని గమనించే మనం కలెక్టర్ గారు జిల్లాలో 332 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతు కట్ చేయగానే తీసుకొచ్చి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో వేస్తున్నారు. ఆ వచ్చిన దాన్ని వెండలు విపరీతంగా ఉండటంతో ఆ మాయిశ్చర్ లెవెల్స్ కూడా ఈజీగా వెంబడే వచ్చేస్తుంతో ప్యాడీ జోకాల్సిన పరిస్థితి ఒక్కసారిగా ఉప్పిరిలాగా వచ్చి పడ్డది. అయినప్పటికీ కూడా వ్యవసాయ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి చేస్తుంది. మనకు 270 లారీలు నిత్యము కాంట్రాక్టర్లు లారీలు నడుస్తున్నాయి. అదేవిధంగా రైస్ మిల్లర్స్ లారీలు ఒక 50 నడుస్తున్నాయి. ట్రాక్టర్లు కూడా ఎంగేజ్ చేసినాం. అంతేకాకుండా ఈ అయినప్పటికీ కూడా మనకి స్టాక్స్ పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఏ సెంటర్లో కూడా 500 కంటే ఎక్కువ స్టాక్ లేకుండా మెయింటైన్ చేయడం కోసం ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ ట్రబుల్ షూటర్స్గా ఎక్కడ స్టాక్ ఎక్కువ వస్తుంటే వాళ్ళని మనము నార్మల్ సిచ్యువేషన్ తీసుకురావడానికి జిల్లాలో 4 చెక్ పోస్టులు పెట్టి మల్యాల్, గొల్లపల్లి, రాయపట్నం, జగిత్యాలలో చెక్ పోస్టులు పెట్టి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఎంఆర్ఓలు అందరూ కూడా నా ఆర్డీఓగా నేను వాళ్ళందరినీ సూపర్వైజ్ చేస్తూ మన జిల్లా నుంచి వెళ్తున్నటువంటి ఖాళీ లారీలను అన్నింటినీ ఆపి వాళ్ళు ఏ గమ్య స్థానం సైడ్ వెళ్తుంటే ఆ సైడ్లో ఉన్నటువంటి రైస్ మిల్కి లోడ్ వేసి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా మనము స్టాక్స్ అన్నిటి కూడా ఎక్కడా కూడా నిల్వలు పేరుకుపోకుండా సాయశక్తి కృషి చేస్తున్నాం. సిచ్యువేషన్ అంతా కంట్రోల్గా ఉంది. ఎవరైనా రైతులు ఇప్పుడు చాలామంది రైతులు వచ్చారు సార్, మా ఊర్లో ఒక 2000 సంచులు ఉన్నాయి సార్ అంటే అక్కడే ఆ లారీ ఆపి వాళ్ళని ఎక్కించి పంపిస్తూ ఉన్నాం. తప్ప ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందాల్సి కానీ లేదా ఇంకేమైనా అపోహలు పెంచుకోవడానికి కానీ ఎలాంటి తావు లేకుండా వ్యవసాయ యంత్రాంగం అంతా ప్రయత్నం చేస్తుంది. ఇంకెవరికైనా స్పెసిఫిక్గా సమస్యలు ఉంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్, జిల్లా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్, ఎవరు ఫోన్ చేసినా ఆ నెంబర్కి ఛార్జీలు కూడా పడకుండా చేసినాం. ఆ ఫోన్ చేసిన వాళ్ళకి మేము ఇమీడియట్గా బండ్లు పంపిస్తూ ఉన్నాం. అదేకాకుండా చెక్ పోస్టులు పెట్టి ఎవరు రైతులు, గుళ్ళపేట రైతులు వచ్చినారు, లక్ష్మీపూర్ రైతులు వచ్చినారు, అట్లనే వట్లవాయి రైతులు వచ్చినారు, ఇట్లా ధర్మారం రైతులు వచ్చిన వాళ్ళు వస్తే లారీ ఆపి వాళ్ళని ఇచ్చి లారీలు పంపిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడవచ్చు మీ ఎదురుగానే లారీ ఆగింది. ఆ లారీ పెద్దపల్లి పోతుంది, పోలవరకని పోతుంది అంటే పెద్దపల్లికి లోడ్ వేసుకెళ్ళమంటే వేసుకెళ్తా అన్నాడు. లక్ష్మీపూర్ రైతు అక్కడ ఉన్నాడు, రైతుతో లారీ పంపిస్తున్నాం. అట్లా మేము ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా నిల్వలు పేరుకుపోలేదు. చాలా చక్కగా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. కాబట్టి ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించి నేరుగా ఆర్డీఓగా నన్ను కానీ లేదా కంట్రోల్ రూమ్ కానీ సంప్రదించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రైతు సోదరులు